నా పేరు కత్తుల వీలేందర్ రజల్పేట 7వ వార్డు రెబిన్న విలేజ్ బేతోలు నన్ను గత 3 దరిదాపు 8 నెలల నుంచి ఎల్లి మున్సిపల్ కమిషనర్ గారు మరియు టీపీఓ గారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఆర్ఐ గారు కృష్ణప్రసాద్ సార్ గారు 10 నెలల నుంచి సుమారు వేధిస్తా ఉన్నారు ఇది ప్రభుత్వ పాఠశాల ఇది నీ పట్టభూమి కాదంటే నేను అన్ని డాక్యుమెంట్లు కూడా సబ్మిట్ చేయడం జరిగింది నేను ఇల్లు కట్టినప్పుడు 2015 లో కట్టినా కట్టుకుంటానప్పుడు పంచ సెక్రటరీ అప్పుడు ఎవరైతే గ్రామ పంచాయతీ పంచ సెక్రటరీ నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టకుండా ఆపండి మీరు ఇల్లు కడతా ఉన్నారు పర్మిషన్ తీసుకోమని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది పంచ సెక్రటరీ గారిని నేను అడిగిన అయ్యా మరి మాకు అప్పుడు పర్మిషన్ ఎవరైతే ఇయ్యారో నాకు తెలియదు పర్మిషన్ గురించి మీరు ఎవరికైనా ఇచ్చిన కాపీ నాకు ఇవ్వండి నేను దాన్ని బట్టి నేను పర్మిషన్ తీసుకుంటానని కోరడం జరిగింది కోరినప్పుడు పర్మిషన్ మేము 1977 నుంచి వెళ్ళి 2016 వరకు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు మీ ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేమని చెప్పారు చెప్పిన తర్వాత మేము కూడా పర్మిషన్ తీసుకోవాలంటారు అని చెప్పి తెందుబిం పోసుకొని పిల్లలు పోసుకొని ఆలోపు ఎలక్షన్ వచ్చి ఉండే నేను దురదృష్టశాత ఎంపీటీసీ పోటీ చేసిన 8 ఓట్లతో ఓడిపోవడం జరిగింది కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బంది అయ్యి నేను కన్స్ట్రక్షన్ ఆపుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరూ రాలే ఇప్పుడు కొందరు వ్యక్తులు రాజకీయ నేతలు కొంచెం నన్ను ఇబ్బంది పెట్టడం కోసం కావాలని కొందరు వ్యక్తులు నన్ను వేధిస్తూ ఉన్నారు ఇంత కులానికి చెందిన వ్యక్తినని కొందరు వ్యక్తులు కాంగ్రెస్లో ఉన్న బడ లీడర్లు మా ఊరు నుంచి కమిషనర్ గారికి కూడా నోటీస్ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది నన్ను వేధించి 8 నెలలు గవర్నమెంట్ వచ్చిన కానుండేళ్ళి వేధిస్తూ ఉన్నారు ఆ బడే నాయకులకు కూడా మేము కోరేది ఒకటే నాకు న్యాయం చేయాలంటే ఆఫీసర్ కాబట్టి ఆఫీసర్కి అన్ని సర్టిఫికెట్లు అన్ని పేపర్లు ఇచ్చినా కూడా నీకేదో తక్కువ ఉంది అని వేధించారు ఏమన్నంటే నేను కేసు పెడతాం నేను జైలు పంపిస్తాం బెదిరిస్తూ ఉన్నారు కావున నాయందు దయ ఉంచి ఈ దళిత కుటుంబానికి చెందిన నేను ఈ నా రాజకీయ ఎదుగుదలని నా మంచితనాన్ని ఆసరా చేసుకుని వీళ్ళు కావాలని నన్ను తొక్కడానికి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నాకు న్యాయం చేయాల్సిందే కోరుచున్నా ధర్మం ఎటువైపు ఉందో అటువైపే ఉండాలి ఆఫీసర్లు ధర్మం ఉన్నకై ఆఫీసర్లు కూడా ఆలోచించకుండా అధర్మంకై ఒక వ్యక్తి మున్సిపల్ కమిషనర్ గారికి ఈ ఉట్టి పేరు కొందరు వ్యక్తులను పేరిస్తే నా పేరు మెన్షన్ చేసి నీరుడు లక్ష్మీపతి అదర్స్ 7 నెంబర్స్ అని నాకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తర్వాత నేను ఎంఆర్ఓ గారిని అడిగితే పట్టా ల్యాండ్ అని కూడా ఎంఆర్ఓ గారు సర్టిఫైడ్ చేసి ఇవ్వడం జరిగింది అయినా కూడా కావాలని నన్ను వేధిస్తూ ఉన్నారు నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను హైకోర్టు జడ్జి గారిది జడ్జిమెంట్ను ఆర్డర్ను కూడా ధిక్కరించి హైకోర్టు ఇస్తే మేము ఆ హైకోర్టు ఆదేశాలు పాటించాలనా మేము చెప్తే అయినవా మేము పిలిచినప్పుడు రావాలి మేము పిలిచినప్పుడు ఉండాలి మేము ఫినిషింగ్ ఎత్తాం ఈరోజు ఫినిషింగ్కి రావడం జరిగింది మాకు నోటీస్ ఇవ్వండి ఎలాంటి నోటీస్ ఇవ్వలే వాళ్ళ పని చేసేటప్పుడు మాకు ఒక మాకు ఎందుకు ఎత్తారో కూడా ఒక మీ పేపర్ ఏముందని అన్నారు మాకు ఏ పేపర్ లేదని దాటించుకొని ఆర్ఐ గారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు వెళ్ళిపోవడం జరిగింది ఇది జరిగింది కావున నాందు దయ ఉంచి ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు అందరూ కూడా నా పేపర్ పరిశీలించి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను.